ఎన్బిబిరామనాయుడు జనసేన అధినేత వారాహి యాత్ర మొదలైంది వారాహి యాత్రకు సంబంధించి కత్తిపూడిలో జనసేన అధినేత ప్రసంగం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకునేటువంటి విధంగా కనిపిస్తూ ఉంది అయితే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకొని కేవలం జనసేన పార్టీని టార్గెట్ చేయడానికి మాత్రమే వైసీపీ ఉందంటూ జనసేన అధినేత కీలకమైన వ్యాఖ్యలు చేశారు అయితే జనసేన అధినేత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి చూద్దాం ఒక్క కులానికే పట్టం కట్టడానికి నేను పూర్తి అన్నారు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేది జనసేన మాత్రమే అన్నారు సీఎం లాగా ప్రజల డబ్బులు ఇచ్చి బటన్ నొక్కను అని చెప్పారు రైతులకు నా కష్టాధ్యతతో నా రక్తంతో సంపాదించినటువంటి డబ్బులను రైతులకి కౌలు రైతులకి నేను పంచానని చెప్పారు అదేవిధంగా ముఖ్యమంత్రి పదవిని ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎంకి సవాలు విసిరారు ఈసారి నన్ను అడ్డుకోవటానికి ప్రయత్నం చేయండి అన్నారు క్లాస్ వార్ అంటే నేను పేద పేదవాడిని సీఎం ధనికుడు అనేటువంటి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి అయితే క్లాస్ వార్ అంటే ఈ నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతుందన్నారు అయితే జనసేన అధినేత అయితే దానికి భిన్నంగా మాట్లాడుతూ పేదవాడిని నేను అత్యధిక ధనికుడైనటువంటి వ్యక్తి సీఎం అంటూ ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు అదేవిధంగా సంక్షేమానికి జనసేన వ్యతిరేకం కాదన్నారు విడిగా వస్తానో ఉమ్మడిగా వస్తాను అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు ఏదేమైనప్పటికీ ఈసారి అసెంబ్లీలో జనసేన పార్టీ అడుగు పెట్టడం అయితే ఖాయమన్నారు పార్టీని నడిపేందుకు మాత్రమే నేను సినిమాలు చేస్తున్నానని చెప్పేసి అన్నారు అయితే కులాల నిష్పత్తి ప్రకారం జనసేన అధికారంలోకి వస్తే పదవులు ఇస్తా ఉన్నారు జనసేన మాత్రమే ఇబ్బందికర పరిస్థితుల్లో వైసీపీ ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో చెప్పు చూపించి ధైర్యంగా నిలబడిందన్నారు అయితే ఏపీ భవిష్యత్తు గోదావరి జిల్లాల చేతిలో ఉందంటూ గోదావరి జిల్లాల ప్రజలకు రెండు చేతులు ఎత్తి జనసేన అధినేత నమస్కారం చేశారు ఖచ్చితంగా ప్రజలు రానున్న వచ్చే ఎన్నికల్లో సరైనటువంటి తీర్పు ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను ఎంత చెప్పినా వినకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇప్పుడు ప్రజలు కోరి ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నారంటూ జనసేన అధినేత ప్రసంగించారు అయితే ప్రధానంగా చూస్తే నేను ఎక్కడికి వెళ్ళను మీకు రోజు నన్ను చూసి బోర్ కొట్టింది నేను ఇక్కడే ఉంటాను ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో సుదీర్ఘకాలం నేను కొనసాగుతానన్నారు అయితే ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం అనేటువంటి ప్రసంగంతో ఈరోజు జనసేన అధినేత ప్రసంగం అయితే నిలిచింది ఇదే అంశాలకు సంబంధించి చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రధానమైన చర్చ ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ఈ మనతో పాల్గొనడం కోసం కూసంపూడి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో స్టూడియోలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పిల్లి మాణిక్యరావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు గోవింద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతోటి కాల్ అందుబాటులో ఉన్నారు ముందుగా జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద టార్గెట్ పెట్టినట్టే కనపడతా ఉంది అయితే అంశాలన్నీ మాట్లాడిన తర్వాత చివరిలో ఒక అంశం అయితే ఖచ్చితంగా అందరూ అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి అంశం కోసంపూడి గారు ఎందుకంటే ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం జనసేన జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం అన్నారు బ్రహ్మనాయుడు గారు మీకు ప్యాన్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం వారాహి విజయ వైసీపీ ప్రభుత్వానికి విడుకోలు యాత్ర నేను ఎందుకు అంటున్నానండి ఈ మాట రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి ఇరవై రెండు మంది ఎంపీలతో వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నా పాలన చూసి ఓటేయండి అనేటువంటి విధంగా పాలన చేస్తాడని చెప్పేసి మేము అందరం ఆహించాం దానికి భిన్నంగా ఈ రోజున రాష్ట్రంలో మనం అంటే చెప్పుకుంటా అయితే పెద్ద లిస్టే వస్తుంది ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు మనం ఆ టైంకి సమయం కూడా లేదు కాబట్టి నేను అంటున్నా ఆయన చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఆయన పరిపాలన ఉండడం తోటి రాష్ట్రంలోని వ్యక్తుల్ని కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా విభజించడం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్ని రకాలుగా చేసి పెట్టడం అదేవిధంగా తాను ఏదైతే అధికారం రాక ముందు ఏదైతే చేసిపోయారో నేను వచ్చిన తర్వాత రాజధాని ఇక్కడే ఉంటుందని మాటలు కానీ నాకు ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పేసాను కానీ లేకపోతే పోలవరం వచ్చిన వెంటనే నిర్మిస్తాను కానీ కేంద్రం సహకరించకపోతే ప్రభుత్వం చేయలేదా అని గత ప్రభుత్వాన్ని అని ఈ రోజున పోలవరం చేయకపోవడం కానీ ఇవన్నీ ఒకటేన కాదండి ఇవన్నీ కూడా ఏదైతే తన అధికారంలో రావడానికైతే చెప్పారో అది ఏది చేయకపోగా ఇంకా ప్రతిపక్ష పార్టీలని అందరినీ కూడా ఆఖరి మీడియాతో సహా అందరినీ కూడా ఇబ్బంది పెట్టేలా విధంగా చేసుకుంటూ వెళ్ళి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పక్కనున్న రాష్ట్రాలు కూడా మనల్ని వేలు పెట్టి ఉదాహరణగా చూపిస్తున్నాయంటే నిజంగా సిగ్గుపడవలసిన పరిస్థితి నిజంగా మేము రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిన వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు అద్భుతమైనటువంటి పాలన కానీ మీరు ఇస్తే నా అవసరం కూడా రాదు నేను కూడా రావాల్సిన అవసరం ఉండదు అనేటువంటివి ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మొదటి ఆరు నెలల్లోనే ఆ రోజు తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాల వలన భవ నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే రాణించి వెంటనే ఆ రోజున మనం ఇసుక సంబంధించినటువంటి కార్యక్రమం మీద బయటకు వచ్చాం అదే సందర్భంలో ఈ రోజున అన్ని పక్షాలను కూడా మేము కోరేరైనా వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు మాట గతంలో కూడా చెప్పిన మాట ఎందుకు అన్నారు అంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం ఎన్నికలప్పుడు చూసుకుందాం ఎత్తులో పొత్తులు అనేది అప్పుడు ఎన్నికలప్పుడు చూద్దాం కానీ ప్రజాప్రభుత్వాన్ని స్థాపించాలంటే ముందు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే అన్ని రాజకీయ పార్టీలు జెండాలు ఎజెండాలను పక్కన పెట్టి కలిసి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడారు ఈ రోజున ప్రజలు కూడా వివరించడం జరుగుతుంది అందుకనే ఈ యాత్రలో భాగంగా కేవలం విమర్శలు చేయడానికే కాకుండా స్థానికంగా ఉన్న నాయకులతో మాట్లాడతాం స్థానికంగా ఉన్న ప్రజలతో మాట్లాడతాం స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించడం పరిశీలించిన తర్వాత దానికి ఒక విధమైనటువంటి సామరస్య పరిష్కారం చెప్పడం అంటే కేవలం ఏదో అధికారమే లక్ష్యంగా చెప్పేటువంటి హామీలు ఇవ్వడం కాకుండా ఇది జరిగింది ఇది జరుగుతుంది దీనికి పరిష్కారం ఇది దీని పరిష్కారానికి చేయాలంటే మా చేతుల్లో అధికారులు వస్తే మేము చేయగలం అది మీ చేతుల్లో ఉందనేటువంటి ఒక సందేశాన్ని ఈ రోజున కత్తి పొడిపిస్తా ఉంటుంది అభివృద్ధి రాష్ట్రంలో సంపద సృష్టించి ఆ సంపద ద్వారా సంక్షేమం చేయడానికి ఎవరో వ్యతిరేకం కాదు ఈ ప్రభుత్వాలు వస్తే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు వస్తే ఈ సంక్షేమ పథకాలు తీసేస్తాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుంది దానికి మేము వ్యతిరేకం అటువంటి చెయ్యం ఖచ్చితంగా సంక్షేమం ఉంటుంది చేసే సంక్షేమం ఎలా ఉంటుందంటే ఆ బడు బలహీన వర్గాలు ప్రతీ నెల ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలకు ఎదురు చూసేలా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఉండేటువంటి సంక్షేమ పథకాలు మా మా ప్రభుత్వం వస్తే ఉంటుందని చెప్పడం కూడా జరిగింది అంటే ఈ మొట్టమొదటి నుంచి అంటే నేను సమయం కూడా లేదు కాబట్టి నేను చెప్తున్నా ప్రతి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజు పర్యావరణం కానీ రోజు ఆ రోజే చెప్పుకొచ్చారు వైజాగ్ లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ రోజున వైజాగ్ బోర్డు బోర్డుగుండి చేశారు పర్యారణం ఇది ఏమైతుందో తెలుస్తుంది ఈ రోజుని ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో ఇది నిర్మించాం లేకపోతే ఇది స్థాపించాం అని ఏదో చెప్పుకోవడానికి ఏదో ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో స్థాపించినటువంటి పరిశ్రమ కానీ ఏదో పదివేల మంది ఉద్యోగం ఇచ్చేటువంటి ఒక పరిశ్రమ తీసుకొచ్చామని చెప్పడానికి కానీ లేకపోతే ఇన్ని ఇన్ని వేల మందికి మేము జాబులు ఇచ్చామని కానీ లేదా మీరు చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్ ప్రతి నెల ప్రతి సంవత్సరం జనర రోడ్ని రిలీజ్ చేస్తాను అటువంటి కార్యక్రమం చేస్తామని కానీ మద్యపాన నిషేధం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓటు వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున మద్యపాన నిషేధంలో ఏ విధంగా మద్య నియంత్రణ మాట మార్చారని కానీ అదే మద్యం మీద ఆదాయం మీద అప్పులు తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల్లో సంవత్సరానికి యావరేజ్ రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చి అంతకుమించి దాని నుంచే ఓ రెండు లక్షల కోట్ల రెండున్నర లక్షల కోట్లు ఈ రోజు సంక్షేమం పెట్టారు తప్ప మిగతా రూపాయలను ఏమైపోయినా తెలియదు అటువంటి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమ పేరుతో మేము బటన్ నొక్కాను ఇదే ప్రభుత్వం ఇదే సంక్షేమం అనేటువంటి చెబుతున్న విధానాన్ని మాత్రమే మేము ఖండిస్తున్నాం తప్ప ఇంకొకటి కాకుండా కాదని చెప్పేసి ప్రజలకి వివరించేటువంటి కార్యక్రమం కూడా చేసి ఈ రోజున ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే పాపం ఏసీలో కూర్చోవలసిన వ్యక్తి బయటకు వచ్చాడు గతంలో తండ్రి ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఇస్తాడమా లేదా ఆదుకుంటాడనేటువంటి భావంతో ఓటేసినటువంటి ఎవరైతే ముఖ్యమైన వర్గాలు ఆ దళితులు కావచ్చు లేకపోతే మైనార్టీలు కావచ్చు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి దళితులకు సంబంధించినటువంటి దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై పథకాలను కూడా తీసేశారు దళితులకు సంబంధించినటువంటి అంబేద్కర్ విద్యా విధాన పథకం కూడా తీసేశారు అదేవిధంగా మైనార్టీ సంబంధించి నేను వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని కానీ లేకపోతే మీకు రంజాన్ తోఫా లాంటివి పథకాలు ఉన్నాయి ఆ పథకాలన్నీ తీసేసి కేవలం అన్ని కార్యక్రమాలు వారు ఏదైతే ఇచ్చేటటువంటి అందరికీ ఇచ్చే కార్యక్రమాలు అమ్మఒడి కావచ్చు వాహనవేత్తలు కావచ్చు అవన్నీ ఇచ్చి వీళ్ళకి ఇస్తున్నారు అదే సందర్భంలో కాపులకు సంబంధించి మేము వచ్చే పదివేల కోట్లు ఇస్తామని అన్నారు ఈ రోజు కానీ లేకపోతే అదే సందర్భంలో ఈడబ్ల్యూ రిజర్వేషన్ లో గత ప్రభుత్వం ఐదు శాతం ఇస్తే దాన్ని కూడా తీసేశారు అంటే ఈ విధంగా ఈ వర్గాలు ఆ అనేది కాకుండా కాపులు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలని కాకుండా అన్ని వర్గాలను ఏ విధంగా మోసం చేశారు అదే సందర్భంలో ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజధానిలోనే అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రైతుల్ని తీసుకొచ్చి రోడ్లు పడేసి వాళ్ళకి ఎదువైనటువంటి భరోసా లేకుండా చేసిన కార్యక్రమం ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తే పోలవరం కావచ్చు రాజధాని కావచ్చు కదా జనసేన పార్టీ వారాహి విజయ యాత్ర అని విజయ యాత్ర అంటే విజయం సాధించుకున్న తర్వాత చేసే యాత్ర ఎన్నికలకు కూడా పోకముందే విజయ బ్రహ్మనాయుడు గారు విజయం సాధించే దిశగా వెళ్తున్నప్పుడు కూడా విజయ యాత్ర ఉంటది గతంలో కూడా చూడండి ఎప్పుడైనా సరే చరిత్ర కూడా చూసుకుంటే విజయం తిలకం దుద్ది పంపిస్తారు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వస్తాడో రాడో